ఈరోజు మనం చెప్పుకునేటువంటి శ్వాస రోగం లేదా డిసీనే అంటాము, లేదా మనకు చాలామందికి తెలిసినటువంటి భాష రకరకాలుగా ఉంటుంది, ఆస్తమా కూడా వస్తుంటుంది దాన్ని. ఏ వ్యాధి అయినా సరే ఆయుర్వేదిక శాస్త్రం లోపల ప్రతి వ్యాధికి కొన్ని రకాలు చెప్తుంటారు. అదే ఇప్పుడు శ్వాస వ్యాధి ఉందనుకోండి, శ్వాస వ్యాధిని డివిజన్ చేస్తుంటారు, మహాశ్వాస అని, చిన్న శ్వాస అని, క్షుద్ర శ్వాస అని, తమక శ్వాస అని, ఇట్లా ప్రతిదాన్ని కూడా మనం డివిజన్ చేసి ఎన్ని రకాలుగా ఉంటుంది ఒక్కొక్క వ్యాధి, ఆ రకాలను బట్టి ఆ లక్షణాలు ఉంటాయి. ఈ శ్వాస లోపల అందరికీ తెలిసినటువంటి శ్వాస తమక శ్వాస, దాన్ని బ్రాంకియల్ అస్తమ అంటాం. ఆయుర్వేదం లోపల ఈ శ్వాసకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, అట్లాగే ఈ శ్వాస రావడానికి గల కారణాలు, అంటే తమక శ్వాసే కానీ, క్షుద్ర శ్వాసే కానీ, మహాశ్వాసే కానీ రావడానికి గల కారణాలు, అంతకుముందు ఎవరైతే దగ్గుతోటి బాధపడుతున్న వాళ్ళు ఉంటారో అది ప్రొలాంగ్ అవుతుంటుంది. ఆ దగ్గు ప్రొలాంగ్ కావటం వల్ల, ఆహారం సరిగా తీసుకోకపోవటం వల్ల, అంతేకాకుండా చల్లటి గాలిలో ఎక్కువసేపు విహారం చేయటం వల్ల, చల్లటి నీటిని బాగా తీసుకుండటం వల్ల, అంతేకాకుండా విరుద్ధమైనటువంటి ఆహారాలు తీసుకోవటం వల్ల, శరీరంలో ఉన్నటువంటి కఫము, అంటే మామూలుగా ఉరస్సునందు ఉరస్థానం అంటాము, ఈ ఉరస్ అంటే చెస్ట్ భాగం లోపల కఫము ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం లోపల త్రిదోషాలకు వాతము కానీ, పిత్తము కానీ, కఫము కానీ, మళ్ళీ ఒక్కొక్కటి కూడా రకాలుగా చెప్తుంటారు, వ్యానవాతము, అపానవాతము, ఇవన్నిటి కూడా ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయో కూడా మనకు ఎనటామికల్గా, ఫిజియాలజికల్గా కూడా వాటి స్థానాలు చెప్తారు. ఈ కఫం యొక్క స్థానము ఉరస్సునందు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కఫము ఏమవుతుందంటే తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్ల అది వృద్ధి చెంది అక్కడ ఉన్నటువంటి ఆర్గాన్స్ను, ముఖ్యంగా లంగ్స్ ఉంటాయి, ఆ లంగ్స్ను ఉన్నటువంటి రక్తము కానీ మాంసమును కానీ చెరుస్తుంది. చెరిచినప్పుడు ఏమవుతుందంటే తీసుకునేటువంటి శ్వాసక్రియ, మామూలుగా స్వస్థుడుగా ఉన్నటువంటి వాడు ఉచ్ఛ్వాస నిశ్వాస ఏ విధంగా మామూలుగా తీసుకుంటారో దాన్ని శ్వాసక్రియ అని అంటాము. ఏమైతే ఎప్పుడైతే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు వికృతిని గతిని పొందుతాయో దాన్ని శ్వాస రోగం అంటుంటారు. శ్వాసక్రియకు శ్వాస రోగానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్వస్థుడుగా ఉన్న తీసుకునేవాడు శ్వాసక్రియ, అది ఎప్పుడైతే వాటి గతిని కూడా చెప్తుంటారు, వాటి యొక్క సంఖ్య లేదా రిధమ్, ఈ రెండిట్లో కూడా తేడా వస్తుంది. ఎప్పుడు కూడా శ్వాసక్రియను నెంబరింగ్ చేసేటప్పుడు పల్స్ రేట్ ఎట్లా ఉంటుందో, రెస్పిరేటరీ రేటు కూడా నిమిషానికి 15 నుంచి 20 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటే అతడు స్వస్థుడు. ఆ లెక్క ప్రకారము రోజుకు 21,600 సార్లు శ్వాసను తీసుకుంటే అది స్వస్థుడిగా చెప్తుంటారు. దానికి ఏం చెప్తారంటే ఏకవింశతి చతుష్టయ అనేటువంటి ఒక కొటేషన్ని ఎక్కడో గరుడ పురాణంలో కూడా చెప్పినట్టు మనకు శాస్త్రంలో చెప్తుంటారు. 21,600 సార్లు ప్రతిరోజు గనక మనిషి శ్వాసను తీసుకుంటే అతడు స్వస్థుడిగా గుర్తించబడతాడు. వీటి నెంబరింగ్ లోపల ఎప్పుడైతే అగ్రివేషన్గా ఉంటుందో అది శ్వాస రోగంగా చెప్పబడుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి శ్వాస రోగికి ఎలాంటి మనం ఉపశమనం కలిగించాలో చూద్దాం. ముఖ్యంగా కఫాన్ని హరించేటువంటి ఔషధము త్రికటు చూర్ణం. త్రికటు అంటే ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉన్నాము, శొంఠి, పిప్పలు, మిరియాలు, ఇవి మనకు ఇంట్లోనే దొరుకుతుంటాయి కాబట్టి వాటిని ఫైన్ పౌడర్ చేసేసుకొని ఈ విధంగా మనము త్రికటు చూర్ణాన్ని కనుక దగ్గర పెట్టుకోవచ్చు. ఈ పిప్పలకు స్పెషల్గా ఈ శ్వాసతోటి బాధపడుతున్న వాళ్ళకు పిప్పలు చూర్ణం ఒకటే చాలా శ్రేష్టము. ఇవి పిప్పలు, వీటికి సంబంధించినటువంటి చూర్ణం ఇది. దీని ఉదయం సాయంత్రము ఒక అర చెంచా పొద్దున, అర చెంచా సాయంత్రము తేనెతోటి తీసుకోవాలి. ఒకవేళ ఎవరైతే డయాబెటిక్ తోటి బాధపడుతుంటారో వాళ్ళు మామూలుగా హాట్ వాటర్ తోటి తీసుకున్నా సరిపోతుంది. అంతేకాకుండా త్రిఫలా చూర్ణం కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మెయిన్ ఔషధము శృంగి, ఇది కర్కాటక శృంగి. ఆయుర్వేద శాస్త్రంలో కర్కాటక శృంగి ప్రత్యేకంగా కేవలము శ్వాస రోగంలో మాత్రమే చెప్తుంటారు, దాన్ని శృంగ్యాది చూర్ణం అంటుంటాము. దీనికి సంబంధించినటువంటి పౌడర్ ఇది. ఈ శృంగ్యాది చూర్ణాన్ని కూడా మనము ఉదయము సాయంత్రము, అర చెంచా పొద్దున, అర చెంచా సాయంత్రం కనుక ఒక 40 రోజులు తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ ఆయాసము తగ్గటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విభీతకి, అంటే తానికాయ, అంటే సింగిల్ డ్రగ్ రెమెడీస్ అంటాము, విభీతకిని, ఇది పౌడర్ దీనికి సంబంధించింది, విభీతకి చూర్ణాన్ని కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ తీసుకోవాలి. అందరికీ అనుమానాలు రావచ్చు, మనము ఎప్పుడైనా సరే వ్యాధి లక్షణాలను, దోష లక్షణాలను మనం గుర్తుపెట్టుకొని దానికి సంబంధించింది వాడాల్సి ఉంటుంది. ఎవరికైనా సరే నార్మల్గా శ్వాసతోటి బాధపడుతున్న వాళ్ళకు ఈ విభీతకి తానికాయ చూర్ణాన్ని కానీ ఉదయం సాయంత్రము ఈ పౌడర్ తీసుకోవాలి. అట్లాగే శృంగ్యాది చూర్ణము, ఈ రెండింటిని కూడా ఉదయం సాయంత్రము తీసుకున్నట్లయితే 30 రోజులు, అర చెంచా పొద్దున, అర చెంచా సాయంత్రము,
తేనెతోటి కానీ గోరువెచ్చని నోటితో కానీ తీసుకోవాలి. అంతేకాకుండా పిప్పల్ని కూడా తీసుకోవచ్చు సింగిల్ డ్రగ్. కొద్దిగా అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మాత్రము ఈ పిప్పలి చూర్ణం మాత్రమే పనిచేస్తుంది. ముఖ్యంగా బాగా ఎక్కువగా ఉందనుకోండి ఆస్తమా, చాలామందికి తెలిసిపోతుంది బ్రాంకియల్ ఆస్తమా లోపల ఎలా ఉంటుందంటే వీజింగ్ సౌండ్స్ ఉంటాం, అంటే సౌండ్స్ వినిపిస్తుంటాయి, పిల్లి కూతల మాదిరిగా కూడా సౌండ్స్ వినిపిస్తుంటాయి. అలాంటి వారికి ప్రత్యేకంగా ఏం చేస్తుంటామంటే ఈ తులసి మొక్క ఉంది కదా, తులసి స్వరసం తీసేసుకొని ఈ తులసి స్వరసాన్ని ప్లస్ ఈ కర్కాటక శృంగి చూర్ణాన్ని, కర్కాటక శృంగి చూర్ణాన్ని తులసి స్వరసంతో పాటుగా తీసుకున్నట్లయితే చాలా వరకు ఉపశమనం కలగడానికి ఎంతో ఆస్కారంగా ఉంటుంది. ఈ తులసికి సంబంధించి అంతకుముందు చాలా ఎపిసోడ్లో చెప్పుకున్నాం, చిన్నపిల్లలకు కొంచెం దగ్గు వచ్చినా కొంచెం ఆయాస పడుతున్నా సరే ఈ తులసి ఆకులను ఫ్రెష్గా కడిగేసేసి స్వరసం తీసి ఆ స్వరసం కొంచెం చెంచాలో లేదా చిన్న గిన్నెలో వేసి గోరువెచ్చగా చేసేసి ఆ పాప కానీ బాబు కానీ తాగించినట్లయితే చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ తులసి. ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటి విభీతకి చూర్ణము మరియు ఈ శృంగి చూర్ణము పిప్పలి చూర్ణాన్ని తులసి స్వరసంతో పాటుగా ఆర్ద్రక స్వరసము, ఆర్ద్రకం అంటే అల్లం, అల్లం స్వరసంతో కూడా తీసుకుంటే ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా మనకు వాస అనేది కూడా చెప్తుంటారు, దాన్ని అడ్డసరం ఉంటాము. ఈ వాసాకు సంబంధించినటువంటి స్వరసము కానీ, వాసాకు సంబంధించినటువంటి లేహాని కానీ, వాసాకు సంబంధించినటువంటి టానిక్ కానీ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో ప్రత్యేకంగా శ్వాసతోటి బాధపడుతున్న వాళ్లకు శ్వాసామృతం అనేటువంటి టానిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఉదయం సాయంత్రము 10 ml మార్నింగు 10 ml ఈవినింగ్ కనుక శ్వాసామృతాన్ని తీసుకుంటే నెల రోజులు ఈ శ్వాస రోగంతో బాధపడుతున్న వాళ్లకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వాస ప్లస్ కంఠకారి, కంఠకారి అనేది కూడా ఒక డ్రగ్, ఈ రెండింటి మిక్సము కలిపినటువంటి లేహ్యం కూడా దొరుకుతుంది. వాస కంఠకారి లేహ్యం ఇది కూడా పొద్దున సాయంత్రం ఒక చెంచా తీసుకున్నట్లయితే ఈ శ్వాస రోగము తగ్గటానికి ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాధి దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాధికి ఇచ్చేటువంటి చికిత్సలో కూడా మనం డివిజన్ చేసుకుంటాం. ఫస్ట్ ఔషధాలు తీసుకుంటే ఏం చేస్తానంటే కేవలం హర్బల్ మెడిసిన్స్ అంటే కేవలం మొక్కలతోటి సంబంధించిన పౌడర్స్ని తీసుకోవాలి, కొంత ఉపశమనం కలుగుతుంది. ఇంకా కొద్దిగా ఉన్నట్లయితే రసౌషధాలు, అంటే ఆయుర్వేదం లోపల ప్రత్యేకంగా రసశాస్త్ర అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంది, అది మాకు సంబంధించినటువంటి విభాగం కాబట్టి రసౌషధాలు కూడా చాలా వరకు కూడా క్రానిక్ డిసీజెస్ లోపల రసౌషధాలు చాలా బాగా పనిచేస్తుంటాయి. అందరికీ ఒక అపోహ ఉంటుంది రసౌషధాలు వాడితే మన టాక్సిక్ ఎఫెక్ట్స్ కలగవచ్చని, కానీ మన శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా రసౌషధాలు మనం వాడేటప్పుడు ప్రత్యేకంగా శుద్ధి చేసుకుని వాడాలి. ఆ రసాలు కానీ అభ్రకం ఉంటుంది, వైక్రాంతమని, పాదరసమని, గంధకమని రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటికి మనం ప్యూరిఫికేషన్ చెప్తుంటారు, వాటిని శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాతనే మనము మెడిసిన్లో వాడాలి. వితౌట్ ప్రాపర్ ప్యూరిఫికేషన్ దెర్ ఇస్ నో ప్రిపరేషన్ అనే కొటేషన్ ఉంటుంది. క్రమంగా శుద్ధి చేసినటువంటి రసౌషధాలు కూడా బాగా పనిచేస్తుంటాయి. ఈ శ్వాసక్రియ లోపల శ్వాసకుటార రస్ అనేటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి, చాలా బాగా పనిచేస్తుంటాయి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోజుకు 3 చొప్పున తీసుకుంటే ఈ శ్వాస రోగం తగ్గటానికి ఎంతో ఉపశమనాన్ని కలిగించేటువంటి ఔషధాలు ఈరోజు మనం ఈ గృహ వైద్య విభాగంలో ఈ శ్వాసక్రియ ఎలా వస్తుంది ఆ లక్షణాలు ఏంటియో తెలుసుకున్నాము. అంతేకాకుండా చాలా వరకు కూడా ఈ శ్వాసక్రియలో వాడేటువంటి ఔషధాల గురించి కూడా చెప్పుకున్నాము. అభ్రక భస్మం అనేటువంటి దొరుకుతుంది, అభ్రక భస్మము మరియు ఈ విధంగా ఇందాక చెప్పినటువంటి శృంగి ఈ రెండింటిని కలిపి కూడా మనము పొద్దున సాయంత్రం అరచెంచా, పొద్దున అరచెంచా సాయంత్రం కనుక తీసుకుంటే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. ఈ మందులు తీసుకోవటమే కాకుండా చాలా వరకు కూడా పాటించవలసిన విషయాలు కూడా ప్రతిసారి చెప్తున్నాము. చల్లగాలిలో తిరగకుండా కూడా ఎప్పుడు కూడా మనము చెవులకు కానీ ముక్కుకు కానీ మనం ఎప్పుడు కూడా కవర్ చేసుకొని ఉండాలి. ఎప్పుడు కూడా ఉష్ణజలాన్ని కొంచెం గోరువెచ్చని నీటిని ఉదయం సాయంత్రం తీసుకోవడం జరుగుతూనే మనము చెప్పేటువంటి చికిత్సా క్రమము చాలా వరకు కూడా సఫలమవుతుంది. ఈరోజు మనము ఈ శ్వాసక్రియ ఎలా తగ్గించుకోవచ్చో చూసుకున్నాము. మరొక ఎపిసోడ్ లోపల మరొక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించినటువంటి ఔషధ ప్రక్రియను కూడా తెలుసుకుందాం. నమస్కారం. Thank you.